ప్రొడ్యూసర్ దిల్ రాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి నేను వచ్చింది నైజాం వైజాగ్ డిస్ట్రిబ్యూటర్గా కాదు, మై బ్రదర్ అండ్ మై ఫ్రెండ్ బాపి అండ్ న్యూ డైరెక్టర్ సో మచ్. ఎంతో టాలెంట్తో ఈ సినిమాని క్రియేట్ చేసిన అందరినీ అప్రిషియేట్ చేద్దామని వచ్చాను. ఇందాక ఎవరో సీడెడ్ ఎవరో న్యూ డిస్ట్రిబ్యూటర్ అనుకుంటాను, ఎప్పుడు చూడలేదు. గుడ్. అంటే నేను నీలాగా ఎదిగినవన్నీ ఒక పోస్టర్ చూసి నువ్వు సినిమాని గెట్ చేసావంటే అది నీలో ఒక సినిమా పైన ఉన్న అవగాహన. కీప్ ఇట్ అప్ అండ్ కంగ్రాచులేషన్. అంటే నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది నువ్వు మాట్లాడితే. యా, ఒక ఒక సినిమాకి మొదటి స్క్రిప్ట్ కావచ్చు, స్క్రిప్ట్ బాగుంటుంది, హీరో డైరెక్టర్ ప్రొడక్షన్ హౌస్ అందరం మేము బాగుందనుకునే సినిమాలు మొదలు పెడతాం. కానీ మీకు ఆడియన్స్కి ఫస్ట్ పంపించే లుక్ దగ్గర నుంచి సినిమా మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ సినిమా విషయంలో డైరెక్టర్ ఫస్ట్ నుంచి ఒక పోస్టర్ ఇచ్చినా, ఒక టీజర్ ఇచ్చినా, ఒక ట్రైలర్ ఇచ్చినా ఆడియన్స్లో ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేశాడు. తన ఫస్ట్ సక్సెస్ అక్కడే డైరెక్టర్ది. సో ట్రైలర్ లాంచ్ రోజే చెప్పాను నేను, ట్రైలరు ప్రసాద్లో చూసినప్పుడు ఈ సినిమా సంథింగ్ జరగబోతుంది ఈ సమ్మర్ హాలిడేస్లో అని. అది నిజమైంది. యా, కంగ్రాట్స్ కార్తిక్, ఒక న్యూ డైరెక్టర్. ఐ నో ఒక దర్శకుడుగా నువ్వు కథ రాసుకొని ఎంతమందిని ఎంత హింస పెడితే నీకు అవుట్పుట్ వచ్చిందో అది నేను ఎక్స్పెక్ట్ చేయగలుగుతాను. అది సినిమా కోసమే. సో నీ టెక్నీషియన్స్, సో డిఓపి కానీ, ఆర్ట్ డైరెక్టర్ కానీ, నువ్వు ఇందాక చెప్పిన నీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ఎడిటర్ కానీ, సో వీళ్ళందరూ కలిస్తేనే నువ్వు అనుకున్న అవుట్పుట్ ఈరోజు ప్రేక్షకులకు వచ్చింది. నీ తరఫున వాళ్ళందరికీ నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే ఒక డైరెక్టర్ కొత్త డైరెక్టర్కి ఎంతో సపోర్ట్ ఇస్తే కానీ అది అవుట్పుట్ తీసుకురావడం కష్టం. అలాగే మా ప్రొడ్యూసర్ని కూడా చాలా కష్టపెట్టుంటావు, అయినా ఈరోజు సూపర్ హిట్ వచ్చింది కాబట్టి మేము అవన్నీ మర్చిపోతాము. ఏంటి బాబీ, అంతేగా, తప్పదు. సో ప్రసాద్ గారికి, బాబీకి కూడా మెల్లిగా అంతకుముందు వెంకిని ఇంట్రడ్యూస్ చేశారు, తర్వాత ఇప్పుడు నిన్ను ఇంట్రడ్యూస్ చేశారు. ఇలా కొత్త దర్శకుల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు ముందు బాపీ ఇస్ కీప్ ఇట్ అప్. ఎందుకంటే కొత్త టాలెంట్ను పెట్టుకుంటేనే మనకు కూడా కిక్ వేరేలాగా ఉంటుంది, అది నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు ఇప్పుడు నాకు తెలుస్తుంది. సో కీప్ ఇట్ అప్ అండ్ అందరు ఆర్టిస్టులతో అద్భుతంగా చేయించావు కార్తిక్. ప్రతి ఒక్క క్రెడిట్ నీకే ఇస్తాను, ఎందుకంటే నేను సినిమా చూస్తున్నంతసేపు నాకు మనకు తెలుసుగా కథ, ఇన్ని కథలు రాపించాం మనకు తెలియదా నెక్స్ట్ ఏం జరగవచ్చు, ఇదా కాదు ఇదా, ఎప్పటికప్పుడు నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను. సో ఆడిటోరియాన్ని నువ్వు అంతా హోల్డ్ చేసావంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి నువ్వు తీసుకున్న పర్ఫార్మెన్స్ కావచ్చు ఏదన్నా ఇట్స్ సూపర్. సో నీ ఆర్టిస్టులందరికీ కూడా నీ తరఫున ధన్యవాదాలు, కంగ్రాచులేషన్స్. హీరోయిన్ ఆవిడని హీరోయిన్ అనాలా, విలన్ అనాలా, ఏమనాలో తెలియదు ఈ సినిమాలో, బట్ ఇస్ సూపర్. క్లైమాక్స్ ఆ సీన్ చూసినప్పుడు అయితే వావ్ అనిపించింది. సో అది కూడా క్రెడిట్ కార్తీకే, ఎందుకంటే డైరెక్టర్ అనుకున్నది రాసుకున్నాడు, చేశాడు, చేపించాడు. సో నెక్స్ట్ తేజు, మై బాయ్ తేజును మై హీరో అంటే తిడతాడు నన్ను, లేదు ఐఎమ్ యువర్ బాయ్ అంటాడు. సో మా జర్నీ అందరికీ తెలిసిందే, మూడు సినిమాలు తన బిగినింగ్ డేస్లో. సో ఇప్పుడు బాపి అండ్ టీమ్ నాకు ఛాలెంజ్ విసిరారు, తేజు కెరియర్లో ఇది హయ్యెస్ట్ గ్రాసర్ చేసేసారు ఈ సినిమా, ఇప్పుడు నేను నెక్స్ట్ తీస్తే దీన్ని కొట్టేలాగా నేను ఆలోచించాల్సిన పరిస్థితి తెచ్చిపెట్టారు. సో తేజు కీప్ ఇట్ అప్, ఇట్స్ ఎ బిగ్ సక్సెస్ ఫర్ నీ కెరియర్లో. అండ్ ఆఫ్టర్ లైఫ్లో అప్ అండ్ డౌన్ వచ్చినప్పుడు చిన్న యాక్సిడెంట్లో నుంచి నువ్వు తప్పించుకొని భగవంతుడి మళ్ళీ పునర్జన్మ లాంటిది ఇచ్చి ఈరోజు ఇంత పెద్ద హిట్ ఇవ్వడం అంటే అది ఓన్లీ నీ మంచితనం. అండ్ కీప్ ఇట్ అప్, ఆల్ ది బెస్ట్ ఓల్ టీమ్. థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా డిస్ట్రిబ్యూటర్ గురించి మాట్లాడలేదు, ప్రవీణ్. జనరల్గా బాపీ సినిమాలు, ప్రసాద్ గారి సినిమాలు మేమే చేస్తాము, పోతేసారి మొత్తం ప్యాకెట్ అంతా ప్రవీణ్ పట్టుకెళ్ళిపోయి మళ్ళీ దాంట్లోకి వెళ్ళి ప్రసాదం లాగా నైజాం వైజాగ్ మా ద్వారా చేయించాడు. థ్యాంక్ యూ ప్రవీణ్. థ్యాంక్ యూ దిల్ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్.